ఎన్నికల సంఘం వ్యవహార శైలి మరొకసారి చర్చనీయాంశమైంది ఈవీఎంల తరలింపు అనుమానాస్పదమైంది అర్ధరాత్రి ఆపరేషన్ మరొక అర్ధరాత్రి ఆపరేషన్ జగిత్యాలలో చర్చనీయాంశమైంది నిజానికి పదకొండవ తేదీన ఎన్నికలు ముగిశాయి ఈవీఎంలన్నింటినీ స్ట్రాంగ్ రూంలోకి తరలించారు ఆ తర్వాత పదమూడవ తేదీన కొన్ని ఈవీఎంలను కారులో తరలించుతుండగా విలేకరులు గమనించారు పదమూడవ తేదీన ఈవీఎంలు ఎక్కడి నుంచి వచ్చాయి కారులో ఎందుకు తరలిస్తున్నారు అనే ప్రశ్నకు అధికారులు అవి దమ్మి ఈవీఎంలు అని సమాధానమిచ్చారు దమ్మి ఈవీఎంలు అని చెప్పిన తర్వాత వివాదం సద్దుమని నిజానికి అది కూడా ప్రశ్నే దమ్మి ఈవీఎంలు కూడా పదమూడు దాకా ఎందుకు తరలించలేదు అనే ప్రశ్న కూడా వస్తుంది అయినా అధికారులు ఒక మాట చెప్పారు దాన్ని అందరూ నమ్మారు అది సద్దుమణియింది కానీ ఆశ్చర్యకరంగా పదిహేనవ తేదీ అర్ధరాత్రి ఆటోలో ఎం టూ విమానాల తరలింపు మళ్ళీ విలేకరుల కంటపడింది అర్ధరాత్రి ఈవీఎంలు తరలించాల్సిన అవసరం ఏమిటి దమ్మి ఈవీఎంలన్నీ పదమూడునే తరలించామని చెప్పినటువంటి అధికారులు మళ్ళీ పదిహేను అర్ధరాత్రి ఎందుకు తరలించాల్సి వచ్చింది దీనికి అధికారులు ఏమి సమాధానం చెప్తారు ఆ తరలించేవేవో డే టైం తరలించవచ్చు అర్ధరాత్రి అవసరం ఏమిటి ఆటోలో తరలించటం ఏమిటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాల్సింది ఎన్నికల అధికారులే కానీ ఆశ్చర్యకరంగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి ఎన్నికల అధికారులు సమాధానం దాటవేస్తూ ఈ గుట్టును బయటపెట్టినటువంటి విలేకరుల మీద కేసులు పెట్టారు వీరు తరలిస్తుండగా ఫోటోలు తీసిన వాళ్ళ మీద వీడియోలు తీసిన వాళ్ళ మీద వార్తలు ప్రచురించినటువంటి విలేకరుల మీద అంటే ఈ గుట్టు రట్టు చేసినటువంటి విలేకరులందరి మీద కూడా కేసులు పెట్టారు ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చింది ఎన్నికల అధికారులు ఏ తప్పు చేయకపోతే వాళ్ళు ఫోటోలు తీస్తున్నప్పుడు వీడియో తీస్తున్నప్పుడు లేదా వార్త ప్రచురించినప్పుడు పారదర్శకంగా ఉండొచ్చు కదా ఆ ఈవీఎంలన్నింటినీ విలేకరుల ముందు ప్రదర్శించవచ్చు కదా పారదర్శకంగా ఉండటానికి ఎన్నికల సంఘానికి ఎందుకు జంకు ఎందుకు అదిరించి బెదిరించి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నది పదకొండవ తేదీ ఎన్నికలైపోతే పదిహేనున ఈవీఎంలు తరలింపు పదమూడున కొన్ని పదిహేనున అర్ధరాత్రి కొన్ని తరలింపు ఇది అనుమానాలకు అవకాశం ఇవ్వదా అవి దమ్మివే అయితే పదమూడో తేదీ కొంచెం ఆలస్యంగా తరలించారనుకుందాం మరి పదిహేనున ఎక్కడి నుంచి వచ్చాయనేటువంటి మాటకు ఎవరు సమాధానం చెప్పాలి ఆ పని అర్ధరాత్రి ఎందుకు చేశారనే ప్రశ్నకు ఎందుకు ఎవరు సమాధానం చెప్పాలి అందుకని జగిత్యాలలో మరొకసారి ఈవీఎంల వ్యవహారం అర్ధరాత్రి ఆపరేషన్ ఎందుకు జరిగింది అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నది దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘం అధికారుల మీద ఉన్నది అందుకు భిన్నంగా విలేకరుల మీద కేసులు పెట్టి బెదిరించి అదిరించి తప్పుకునేటువంటి ప్రయత్నం చేయటం అప్రజాస్వామికం అవుతుంది ఈ అప్రజాస్వామిక ధోరణులకు అంతం లేదా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ముందుకొస్తా ఉంది ఏమైనా విలేకరులను బెదిరించి వాస్తవాలను అణగదొక్కే ప్రయత్నం ఎంతో కాలం చల్లదు ఇది ప్రపంచ అనుభవం ఇది దేశ అనుభవం ఇది మన రాష్ట్ర అనుభవం ఇప్పటికైనా ఎన్నికల అధికారులు చిత్తశుద్ధి ప్రదర్శించాలి జగిత్యాలలో ఆ అర్ధరాత్రి ఏమైంది పదిహేనున అర్ధరాత్రి ఈవీఎంల తరలింపు అవసరం ఎందుకు వచ్చింది ఆటోలో అంత రహస్యంగా తరలించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అవి బయట పెడుతున్నందుకు విలేకరుల మీద కోపం ఎందుకు వచ్చింది వారి మీద కక్ష సాధింపు చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు ఇప్పటికైనా సమాధానం చెప్పాలి లేకపోతే ఎన్నికల సంఘం ముద్దాయే అవుతుంది ఎన్నికల సంఘం నేరం చేసింది అనే అనుమానాలు మరింత బలపడతాయి ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇదే మాత్రం క్షేమకరం కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి